ఆవాహన చేస్తారు. కృష్ణవేణి తరంగిణి తరంగంబుల వైశిష్యమా, వేదంలా ప్రవహించేటటువంటి గోదావరి యొక్క వైభవమా, నిర్మలమైనటువంటి నర్మదా నది యొక్క వైశిష్యమా, నిర్మలసుల గంగాజల సంగమ క్షేత్రమా, కావేరీ తరంగిణి వైభవమా, జ్ఞాన సరస్వతి వైశిష్యమా, ఇలా చెబితే అనేక నదులు ఈ జలాన్నంతా కూడా ఆవాహన చేసి పుణ్యాహవాచన నిర్వర్తిస్తారు. తరువాత అనేక ద్రవ్యాలు పాంచరాత్రాగమంలో పేర్కొన్న ప్రకారం ద్రవ్యాలన్నింటినీ కూడా వినియోగిస్తున్నారు. సుందరమైనటువంటి సుందర అనేటటువంటి పదంలో ఒక విశేషం ఉన్నది. అంటే అమ్మవారు స్వామివారు ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైతే అమ్మవారు అత్యంత సుందరంగా స్వామివారికి ఇష్టమైనటువంటి రీతిలో దర్శనమిస్తూ ఉంటుంది. అందుకనే విశేషమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రతినిత్యము మనం భక్తితో వీక్షిస్తూ ఉన్నాం. కొలనిలో ప్రభవించి కోటి కాంతులతోడ ఇలలోన లక్ష్మివై వెలసినావు, శ్రీ వెంకటేశుని చిత్తమ్ములో నిలిచి శ్రీదేవి అను పేర చెలగినావు, ఆర్తులందరికీ అభయంబునందించి అలర్మేల్మంగవై అలరినావు. అందుకనే అన్నమయ్య కూడా సంకీర్తనలో అమ్మవారిని గురించి వర్ణిస్తూ చక్కని తల్లికి చాంగుభళ అన్నాడు. అలాంటి సంకీర్తనలు వింటున్నప్పుడు మన మది పులకిస్తూ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక భావన వెల్లువిరుస్తూ ఉంటుంది. అలా అమ్మవారిని దర్శిస్తున్నప్పుడు నిజమే మరి ఆ అమ్మ యొక్క వైభవం ఎంత గొప్పది, స్వామివారి హృదిలో ఎదలో నిండి నిండారి మెండారి ఉంటుంది, స్వామివారి కోసం ఆనందాన్ని కలిగిస్తుంది, భక్తులకు పరమానందాన్ని కలిగిస్తుంది, భక్తుల భావనలన్నీ స్వామివారికి చెబుతుంది, భక్తుల మనసులో ఉన్నటువంటి భావాలన్నీ స్వామివారికి విన్నవించి స్వామివారి ద్వారా భక్తులకు మేలు చేకూరుస్తుంది. కాబట్టే అన్నమాచార్యుల వారు చక్కని తల్లికి చాంగుభళ అన్నాడు. ఇక మనం వీక్షించేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఎంత దయగల తల్లివో, నీదు కరుణాకటాక్షమే పాదుకల్పు, సాటిరారమ్మ నీకు ముక్కోటి సురలు. నీ వైభవం ఎంత గొప్ప తల్లి. ఆనాడేమో స్వామివారు ఎలా వచ్చినా నీవు కూడా ఆయన్ని వెన్నంటి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నావు. మరి ఇప్పుడు స్వామివారు శ్రీనివాసుడిగా వస్తే నువ్వు పద్మావతీదేవిగా అవతరించు. అదేవిధంగా ఈ తిరుచానూరులో నిరంతరము వేదం వినిపిస్తూ ఉంటుంది. వేదంబులు నాలుగు తీరంబుల ఎమర వేదాబ్జసార పుల్లాబ్జసరసేందు వేద ధర్మాదిదేవై వెలుగొంద తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా అన్నారు. నిరంతరము కూడా ఇక్కడ వేదం వినే భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణోత్సవంలో కూడా వేద పండితులు వేదాన్ని పఠిస్తూ ఉంటారు. అది కూడా ఆ సమయంలో మనం వినే భాగ్యాన్ని పొందగలుగుతాం. కరిరాదు బ్రోవగా ధరణికారు దంచి విష్ణువెను వెంట విడలినావు, శ్రీరామచంద్రుడై శ్రీహరిజని ఇంప సీతమ్మవై చెంత చేరినావు, శ్రీకృష్ణుగ స్వామి ఆకృతి కొనినంత తరుణి రుక్మిణి రూపు దాల్చినావు, శ్రీ వెంకటేశుడై చలగు వెన్నును చేరి పద్మావతిక ధర పరిగినావు, అన్ని వేళల స్వామిని అనుసరించి అనుపగామిని అను పేరు పొందినావు, స్వామి ఎదలోన కొలుగుండి సకల జనులను చల్లగా చూడు మమ్మ మా తల్లి. అమ్మా పద్మావతీదేవి, నీ యొక్క చల్లని చూపులతో మమ్మల్ని అనుగ్రహిస్తే మేము ఆనందిస్తాము. అందుకే ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతుంది. వేదం ప్రారంభమైంది, విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నాయన్ వాచాగ్రమ్మణే పాదన్ ప్రధాని తృతీయే బ్రహ్మాణవృధానామన్మధనామాధేనో సవేద పుత్రపితరం సమాతరం సుతో నర్భో వత్సభో వత్పునర్మః
సద్యామోహన్నోంతరిక్షం స్వాహా సహితం విశ్వామభవత్స ఆభావత్ అధర్వాణం పితరం దేవబంధం మాతృగర్భం పితరసంజువాహనం ఏం యజ్ఞం మనాచికేత ప్రణవోచస్తమిహేహ బ్రావః అయా విష్టాజనయన్ గర్భారాణి దహిఘ్రణేరుపరాయ గాతు స ప్రచ్యతే ధరణం మధ్వాగ్రం స్వయా తన్వా తన్వామైరేత ఏకాయ దశభిశ్చాభ్యామిష్టయే విశ్వహాచేత్ంశుతాయుజ్ఞమాయందేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యా సన్ దేహనాగం మహిమానస్సంత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా యజ్ఞోపాభూవసాభూవస ప్రజ్ఞేసమోపావృద్ధే పునః సదేవా నామధీమిదర్భూవస అస్మాసద్రవేణ మాతా ధాతు యద్దేవాదేవాన్ హవిషాయ జంతామృత్యాన్మనసామృత్యేన మదే మదుత్రామేవ్యో మన్పశ్యే మదతి తో సూర్యస్య విత్పురేణ హవిషా యజ్ఞం దేవాతన్వత అస్తినస్మాదోజయ్యోయద్విహవ్యేనే ముగ్ధా దేవా కృష్ణాయ జంతోతగోరంగై పురుషాయ జంత హ్రావ అయాష్టాజనయన్ గర్భారాణి దేగ్రణేరుపరాయ గాతు స ప్రత్యుతే ధరణం మధ్వాగ్రం స్వయా తన్వా తన్వామైరేత ఏకాయ దశభిశ్చాభ్యామిష్టయే విశ్చర్భిశ్చ వహాసేత్ంశతాయుహతాభిమంచ యజ్ఞేన యజ్ఞమాయందేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానశ్చంత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా యజ్ఞోపాభూవస ఆభావస ప్రజ్ఞేసమోపావృద్ధే పునః సదేవా నామధీపదర్భూవసో అస్మాసద్రవేణ మాతా ధాతు యద్దేవాదేవాన్ హవిషాయ జంతామృత్యాన్మనసామృత్యేన మదే మదుత్రా పరమేవ్యో మన్పశ్యే మదతి తో సూర్యస్య యత్పురుషేణ హవిషా యజ్ఞం దేవాతన్వత అస్తినదస్మాదోజీయోయద్విహవ్యేనేచరే ముగ్ధా దేవాసనాయ జంతోతగోరంగై పురుషాయ జంత ఏం యజ్ఞం మనాచేత ప్రణవోచస్తమిహేహ బ్రావ అదీతిర్జోరదీతరంతరిక్షమదీతిర్మాతా స పితా స పుత్ర విశ్వే దేవాదీతి పంచజన అదీతిర్జాతమదీతిర్జనిత్వం మహీమూషమాతరం దుమ్రదాన మృతస్య పత్నీపవాసే హవామహే సువిక్షత్రామజరంతే మనోజీం సుధర్మాణమదీతం సుప్రణీతిం దేవీం నావంతరిత్రామణాయస్రవంతి మారుహేమ స్వస్తజే వాజస్సను ప్రాసవే మాతరం మహేమదీతన్నామవచాసాగరామహం యస్యా ఉపస్థా ఉర్వా అంతరిక్షం దానశ్చర్మ త్రివరోధన్యచ్ఛాత్ ే పుత్రణమదీతేరకారషవ దేవానర్మణ తేషాధామాగభిషత్సాముద్రియం నేనాన్నమాస పరో అస్థి కశ్చన భద్రాజశ్రేయప్రేహృహస్పతి ప్రేతే అస్తు అధ్యేమస్యావరా పృథివ్యా ఆరే శత్రుణి హృదర్వా వీరం ప్రపాథే పథామాజనిష్టపూషా ప్రపాథే జవ ప్రపాథే పృథివ్యా ఉభే అభిప్రయతమేస్థే ఆచపరాజరది ప్రజారణ్య భూషేమ ఆశానో వేద సర్వాస్తో అస్మా అభాయతమేషత్ స్వస్తిద ఆఘ్రోణి సర్వా వీరో ప్రాయుచ్ఛన్ ప్రజేత ప్రజానన్ పూషంతవ ఓవృతే భయన్నరిష్యేమ కదాచన స్తోతారస్త ఇహస్మాసి పరిభూష పరస్తాద్భస్తం తదాత దక్షిణం పునరేణ నష్టమాజాత సన్నష్టేనాగమే మహి ఎస్తే స్తనస్తయుర్యో మాజో భూర్యస్సం నయస్సు హోయస్సు దత్రాహ ఏన విశ్వాపుష్యాసి భార్యాణి సరస్వతితమిహ ధాత వేగ ఉస్తే పృథుస్థాన యుత్నుర్య రుష్టో దైవ కేతర విశ్వా మాభూషాతీతం మానోవధీర్విద్యుతా దేవ సస్యం మోదవాధీరస్మభి సూర్యశ్చ సభా చ మా సమేతిశ్చావతాం ప్రజాపాతేర్ధితరో సంవిధానే ఏనా సంగచ్చ ఉపామాశిక్షాచారోపదానమితరస్ సంగాతేషు విద్మతే సభే నామానరిష్టానామవాసీ ఏతే కే చ సభాసదస్తే మే సంత సమాజత ఏషామహం సమాసీనానాం వర్చో విజ్ఞానమాదాదే అస్యాస్తర్వస్యా సంసదో మామింద్ర బహిరంగుణం యద్గోమనపరాగతం జద్బద్ధమిహ వేహవాం
తద్వర్తజామయే పూర్వమతాంబనాహం యథా సూర్యో నక్షత్రాణాముద్యుంస్తేజాంస్యాదతే ఏవా స్త్రీణాం చ సాంచద్ృహతాం వర్చాదాదే యావంతో మాసపత్నామాయంతం ప్రతిపశ్యాథ ఉదయన్ సూర్యాయ విసిప్తానాం ృహతాం వర్చాదాదే అభిచ్చం దేవం సావితారామోక్య విక్రాతుం అర్చామి సత్యసావమ్రతామభిప్రియం మతిం ఊర్ధ్వాయ శ్యామదగ్భాద్యుదత్సవీమణి సా వీర్హృదే ప్రథమాయాత్రే వర్మాణావస్మై పరిమాణావస్మై అథాస్మభ్యం సవితర్వార్యాణి దివోతి వాసు బాభూరి భస్వ నమో నాదేవ సావితావరేణోదసం దక్షం దుర్భ్యాయం మమదాదేనమిష్టమదేస్తర్మాణి తాం సావితామాహం రోణేదమదం విస్తవారా యామశ్చన్వోజుహన్పీనాం సహస్రాధారాం బృహస్పతి జ్యోతయేనం సంతరం సంసాధు విశ్వాయేనాం మనోమదంతు దేవాః ధాతనోరీమీజానోజగాదస్పతి తనఃపూర్ణేనాయచ్చదు ధాతుటే ప్రాచీం జీవాతమక్షీతాం వయం దేవస్యాధీమహ సుమతిం విశ్వరాధ ధాతా విశ్వావార్యా ధాతు ప్రజాగామాయ ధాతుటే తరోణే తస్మై దేవామృతం సంజాయంతు విశ్వే దేవాదీతిష్టజోషాః దాతారాజస్సావిదేందూషంతాం ప్రజాపాదన్నిధిపాదన్నో అగ్నిః స్రష్టా విష్ణు ప్రజయా సంరణో యజమానా యద్రవీణం దధాతు ప్రణాభస్తపృథివీ భింధీదం దివ్యన్నభాః ఉద్నాదివ్యస్యా నోధాతరీ సా నో విష్యాద్రుజం నగ్నం స్తాతా ప్రహిమో జాఘాన ప్రణామదాం పృథివీరదాన ఆపశ్చిరస్మై ఘృతమిక్షారంతి యత్ర సమస్తమిత్తత్ర భద్రం ప్రజాపాదరచనేతి ప్రజా ఇమా ధాతాదాధాతమనస్యమానః సంజారాణ సమ్మానసస్తయో నయోమయీ పుష్టం పుష్టపదర దధాతు అన్వాద్యనామదర యజ్ఞం దేవేషు మన్యత అగ్నిశ్చాహ వ్యవాహ నోభవాదాన్ దాదు దేవమా అన్విదానమతే వంశా శేషం చ నస్కృతి జుషస్వా హవ్యమాహూతం ప్రజాంతే విరణాస్మున అనోమన్యతమన్యమాన ప్రజావంతన్నయమక్షీయమానం తస్యా వయం హేడా జమాపి భూమస్మరణీకే అత్తే నామ సహవం సుప్రణీతే నోమతే అనోమతం సుదానో తేనానో యజ్ఞం పిపరిస్తవారే రయన్నోధే సుభగే సువీరం ఏం యజ్ఞమనోమతిర్జగామక్షేత్రతాయే సువీరతాయే సుజాతం భద్రాక్షమాతిర్బభూవసేం యజ్ఞమావసు దేవగోపాం ఉపస్థా భద్రాక్షమాతిర్బభూవసేం యజ్ఞమావతు దేవగోపాం అనోమతి సర్వామిదం బాభూమయత్తిష్టాదిజరాదియదు విస్తమే జాతి తస్యాస్తే దేవ సుమతో శ్యామానోమతే అనహిమం సాధేన సమేత విస్తేవ చ సాపతిం దివయేకో విభూరతి తర్జనానాం సపూర్వ్యానోతానమావివాసత్తం వర్త నిరణో వావృతయేకమిత్పురు అయం సహస్రమానో దృఢకవీనాం మదుర్జ్యోతిర్విధర్మణి ప్రజ్ఞ సమీజే రుడదస్తమైరయన్ అరేపసస్తే తదస్తుసారే మంజుమత్తామాశ్చితే గోః దౌష్టప్యం దౌర్జే విత్తండక్షో అభ్యుపామరాజ్యాః దృణ్ణాంని తర్వా దర్వాజస్తా అస్మన్నాశయామసి ఎన్న ఇంద్రోఖానజ్జిదజ్ఞర్విశ్వే దేవామృతో యత్సర్కాః తదస్మభ్యం సవితా సత్యధర్మా ప్రజాపాదరణామధర్ణయచ్చాత్ హియో రోజా సాక్షిభితారజాం శివ వీర్యైర్విరతామగన్ వరుణం పూర్వభూతి విష్ణోన్నగం ప్రాపోజం వీర్యాణి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వింటున్నాం, అమ్మవారి స్వామివారికి జరిగే కైంకర్యాలను వీక్షిస్తున్నాం. నిన్నటి వరకు అంగరంగ వైభవంగా వసంతోత్సవాలు నిర్వహించుకున్నటువంటి ఆ తల్లి నిత్య కళ్యాణోత్సవంలో మరలా మనకు దర్శనమిస్తూ ఉన్నది.
కంకణధారణ అని మనం అనుకునేటటువంటి రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తున్నారు. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమే వచ అని విశేషంగా చెబుతున్నారు. అంటే అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అలా చూడగలిగినటువంటిది అమ్మవారు, అమ్మవారి ప్రాపుతో స్వామివారు. కాబట్టి ఇద్దరినీ కూడా మనం వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు రక్షించేందుకు సర్వసన్నద్ధమ ఎప్పుడు ఉంటారు వారి ఇరువురు కూడా. ఈ విశ్వమనే కుటుంబానికి తల్లిదండ్రులు వారే. ఒకసారి శ్రీమద్ రామాయణం గనక మనం అనుసంధానం చేసి చూచినట్లయితే, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజన సజ్జ రక్షిత, వాల్మీకి చక్కగా అర్థం పట్టినట్టుగా చెప్పాడు. మొదట ఏ వ్యక్తి అయినా వ్యక్తి, అదేవిధంగా సమిష్టి, ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందు తనను తాను అవగాహన చేసుకోవటం ప్రధానం. శ్రీరామచంద్రుడు అదే పని చేశాడు మొట్టమొదట. తనను తాను సమాధానపరుచుకునేటటువంటి పరిస్థితి. తెల్లవారితే పట్టాభిషేకం రామచంద్ర అంటే పొంగిపోలేదు, 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమంటే కుంగిపోలేదు, స్థితప్రజ్ఞుడు. కాబట్టి ఆయన ఏమిటో ముందు ఆయన అందరూ పొగిడాడు. సూర్యశ్చాపి భవే సూర్యో అగ్నేయగ్ని ప్రభో ప్రభు అని పొగుడుతున్నారు సుమిత్రాదులు. కానీ ఒకటే మాట చెప్పాడు రామచంద్రుడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మయమని. నేను దశరథ మహారాజు కుమారుడైన రామచంద్రుడు మాత్రమే సామాన్య మానవుడిని అని చెప్పాడు. అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన సామాన్యంగా ఉన్నాడు. ఏమీ లేకపోయినా మనం ఉన్నది ఉన్నది అనుకుంటే ఏమున్నదో భగవంతుడికి తెలుస్తుంది. అందుకని రామాయణం ఏం చెబుతుందంటే, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజన సజ్జత. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విధానం కూడా అదే, ధర్మో రక్షిత రక్షిత. కాబట్టి సామాజిక ధర్మము వ్యక్తిగత ధర్మము రెండు రకాలు ఉన్నాయి. అందులో వ్యక్తిగత ధర్మం అంటే మనని మనం నిలబెట్టుకునే స్థితి. మన మాటల చేత కానీ, చేతల చేత కానీ, ప్రవర్తన చేత కానీ, ఆలోచన చేత కానీ, విధానం చేత కానీ ఇతరులను నొప్పించకుండా వారిని మెప్పించేట్టు ఉండాలి. రామాయణంలో శ్రీరామచంద్రుడి చరిత్ర చూస్తే అదే ఉన్నది. ఎవరెవరి స్థానాన్ని గుర్తించి వాళ్ళకి చక్కటి సదవకాశాన్ని కల్పించారు. ఇక సామాజిక ధర్మం అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి జీవించగలగాలి, ధర్మాన్ని తెలుసుకుని. అందులో ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మం జరుగుతుంది. వివాహం అంటే అదే కదా, కళ్యాణం అంటే. కాబట్టి అలాంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు నడవమని కృష్ణావతారంలో కూడా చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. ఇక్కడ స్వామివారు అవతరిస్తారు. స్వామివారిని వెన్నంటి అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. రాఘవత్సేద్ భవ సీతారుక్మిణి కృష్ణ జన్మని అని. కాబట్టి భక్తులరా, రామాయణము భారతము భాగవతం అనే పౌరాణిక గ్రంథాలు మన జీవన గమనానికి ప్రత్యక్ష తార్కాణాలుగా ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి ఇక్కడ వరుడుగా వేయించేశాడు శ్రీ మహావిష్ణువు. మామూలుగా వివాహమైన తర్వాత వివాహం సందర్భంలో మానవ వివాహంలో వరుడుని శ్రీ మహావిష్ణు స్వరూపాయ అని సంబోధిస్తారు. ఇక్కడ సాక్షాత్గా శ్రీ మహావిష్ణువే. మరి ఆనాడు జనక మహారాజులా పాద ప్రక్షాళన చేశాడా, లేక భీష్మక మహారాజు మరి కృష్ణ పరమాత్మకు పాద ప్రక్షాళన చేశాడా, లేక ఆకాశరాజు శ్రీనివాసుడికి అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తామని మనం చెప్పుకుంటాం కదా, అదే ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇక్కడ అర్చక స్వామివారు కూడా ఎటువంటి పాదములవి, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవు పాదము, పరమయోగులు పరిపరివిధములు పూజించిన పాదము, రాతి నాతిక చేసిన పాదము, బలితల మోపిన పాదము, పాముతల నిండిన పాదము అంటాడు అన్నమయ్య. మరి అలాంటి స్వామి యొక్క దివ్య చరణాలు, ఈ సృష్టిని కొలిచినటువంటి చరణాలు సామాన్యమా? చరణములే నమ్మితి వారధి కట్టిన వరదా నీ దివ్య చరణములే నమ్మితి అన్నట్టుగా అలాంటి చరణములను చక్కగా అనుసంధానం చేస్తూ కన్యాదాన కైంకర్యానికి తగినటువంటి విధానాన్ని పొందుపరుస్తున్నారు అర్చకవరణ్యులు పాంచరాత్ర ఆగమం ప్రకారంగా. మరలా వేదం వినే భాగ్యం కలుగుతుంది. వేదం వినే భాగ్యం కలిగినప్పుడు వేదం విందాం, అమ్మ అనుగ్రహాన్ని విరస్వామ్యమాహూతం ప్రజాన్ దే విరుణాస్తునహం విరస్వామ్యమాహూతం ప్రజాన్ దే విదిడ్డినహం యాసు బాహుస్వం గరిచ్చుటో మహాబహుసు వారి తస్యై విష్పత్ని హవిస్తేని బాల్యజోహోతనం
శృణోతో యజ్ఞమో జరాయస్ఫోటాతు రాకామహం సహవాదిష్టృణోతున ేవాజాసాధయేవాచేతానోదేవీర్మాయంతు ఉదజ్ఞాప్యంత దేవత్నిరాణ్యాజ్ఞాయస్వనీరా ఆరోదాదివరణాని శ్రోణో దవ్యంతో దేవీ రతర్జనీనాథమసర విశ్వాహంత ప్రదీం ఏవాహమద్గీ తమానక్షైర్పధ్యాతమ ప్రదీం తురాణామదూరాణం విషామవర్జునీనాం సమయతో విశుతో భగవంతరహస్తం కృతం మమ ఈడే అగ్నిం స్వవాసం నమో విరహప్రాసక్తో విచారృతన్నాహ ప్రభారే వాదేభ్యప్రదక్షిణం వ్రతాం స్వమావృత్యాం వయంజాయే మత్వయాజావృతావస్థాకం సమదా వాభరే భరే అస్మభ్యామింద్రవరీయస్మభ్యామింద్ర వరీయశ్రోధప్రశత్రూణాం భగవన్ విష్ణ్యార్య అజయసంతాసన్లీగమజయీడు సందృతం అవిమృకో యథామధా దేవాబంధనామదే కృతం ఉత ప్రహామతి దేవాయ కృతమే సఖ్య విజయ నోజ కాళే యో దేవకా మోనధనం రుణద్యుతమిత్తండాయశ్రూజతి సుధాభి గోభిష్టరేమాంతరేవం వాకృతం గృహోత విశ్వే వయం రాజా సుప్రతమాధన అన్నిష్టాతో జనీభిర్యమాం వయం రాజా సుప్రతమాధన అన్నిష్టాతో జనీభిర్యమాం రమ్య దక్షిణే హస్తే జయో మే సజాహీత గోజిద్భూయాతమ స్వసిద్ధానంజయోహిరణ్య అక్షఫలావతీంజువం దత్తగాంక్షిణీవాం సమ్మాగ్రధారాయాధనస్నాప్నేక్షితస్పరిపాదపశ్చాత్తారస్మాధారాధాయో ఇంద్రపురస్తమద్యుతోరసఘాదకృణాదు ఇంద్రోజుభిర్జ్ఞానమరాణే సంజ్ఞానామస్మాసనేచ్చిత సంజానామహేమనాథేమనాథేన మాఘోటావత్సర్వే నిర్హాదేవేషుపృంద్రన్యాగాతే అమత్రభూజాతృహస్పదే రభిస్తేరముంద్రత్యోగతావృత్తమస్మద్దేవానాజాసుదేవి సంక్రామతం మాజాహి పంకరీరంగాణపానోదే సైజా విహస్త ఆయుర్యుత్తే సుదంజీవర్ధమానోగ్నిష్టే గోపాధిపవిష్ట ఆయుర్యుత్తేహితం పరాచైరా పాన ప్రాణ ప్రణరాతావీత అగ్నిష్టదాహాన్నిరుతేర్భుస్తాత్తదాత్మనుమరణావేశ్యామదే మేమం ప్రాణోహాసేన్వా పానో వాయ పరాగాత్ సప్తరుభ్యాయనం ప్రీతామృజయనం స్వచ్ఛజలసే వహంతు ప్రవీతం ప్రాణాపానవనడ్వాహం అయం దారిణ్యసే వధిరేష్టవర్ధతాం ఆతే ప్రాణం సుభాసపరాక్షం సుమతే ఆతే ఆతేక్షం సుమాం పరాక్షం సుమత ఆయుర్ణ విశ్వతో దదేమగ్నిర్వరేణ్య ఉద్ధయం తమాస్మిరణోహంతో నాగామత్తమం దేవం దేవత్రాసూర్యమగన్ మధ్యోతిరోత్తమం అమ్మవారి కళ్యాణోత్సవంలో కన్యాదాన వైశిష్యం ఇది. ఒక పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి కలిపి అలంకరించడంలో ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, కన్యాదానంలో ఉన్న విశేషం ఏంటంటే, కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుడుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీష అని తరతరములు తరించడానికి విశేషమైనటువంటి కన్యాదానం నిర్వర్తిస్తారు గృహస్థాశ్రమంలో. అలా నిర్వర్తించేటప్పుడు మరి శ్రీనివాస కళ్యాణంలో పద్మావతి అమ్మవారి కళ్యాణంలో పద్మావతి అమ్మవారిని స్వామివారిని కూడా అనుసంధానం చేసి ఒకటిగా చేసినటువంటి భాగ్యం ఎవరికి దక్కింది? ఆకాశరాజుకు దక్కింది, పద్మావతీదేవికి తండ్రి కాబట్టి. కానీ మరొకరికి కూడా దక్కింది కదా. ద్వాపరయుగంలో యశోదాదేవి ఒక మాట అడిగింది, నాయనా కన్నయ్య నీ అచ్చడా ముచ్చడా అన్నీ తీరినాయి నాకు, కానీ ఒకటి మిగిలిపోయిందంటే ఏంటమ్మా అని అడిగట. అన్నీ చూశాను కానీ నీ వివాహాలు చేసుకుని ఒకటి నాకు చూపించలేదేమో అని అడిగిందట.
ఈ యుగానికి అయింది, వచ్చే యుగంలో నువ్వే అనుసంధానం చేసి నా వివాహాన్ని నిర్వర్తించేందుకు ప్రధాన భూమికను పోషిస్తావని చెప్పి మాట ఇచ్చాడు. ఆ ఇచ్చిన మాట కట్టుబడి ఆయన శ్రీనివాసుడిగా అవతరించాడు. ఆ యశోదాదేవి ఒకళ్ళ మాతగా అవతరించింది. నారాయణ వనంలో ఆకాశరాజుతో సంప్రదించి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతిలోనే చక్కగా ఆనాడు వివాహం జరిగింది. వేద పండితులు సన్నద్ధమైనారు. మరలా వేదాన్ని విందాం. అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వారికి మనం సదవకాశం కల్పించాలి కాబట్టి వేద పండితులను వేదం పఠిస్తారు. మనం విందాం.
అథోజో నిమందమైనం ప్రజాతమాదత్తే గ్రీష్మే రాజన్యాదధీత గ్రీష్మా వైరాజన్యకృతో ఏవైన మృతాబాధాయ ఇంద్రియాభిభవతి సరది వైశ్యాదధీత సరద్వై వైశ్యకృతో ఏవైన మృతాబాధాయ అసమాన్ భవతి నపూర్వయో ఫల్గుణ్యోరగ్నిమాదధీత ఏషా వైజఘన్యా రాత్రి సంవత్సరస్య యత్పూర్వే ఫల్గుని తిష్ఠిత ఏవ సంవత్సరస్య అగ్నిమాధాయ పాపీయాన్ భవతి ఉత్తరయో రాదధీత ఏషా వై ప్రథమా రాత్రి సంవత్సరస్య యదుత్తరే ఫల్గుని ఘత ఏవ సంవత్సరస్య అగ్నిమాధాయ తృతీయాన్ భవతి అసో ఖలో యదైవైనం యజ్ఞోపనమేత్ అసాదధీత దైవాశ్రద్ధి ఉద్ధాంతి రేవాస్యామేభ్యం తదవహంతి అపవోక్షతి శాంతి శ్రీగతాని వపతి ఏదుగ్వాగ్నేర్వై స్వానరస్య రూపం రూపేణైవ వై స్వానరమవరంధే పూషాన్ని వపతి పుష్టిర్వా ఏషా ప్రజననం యదూషా ఆహ పుష్ట్యామేవ ప్రజననే అగ్నిమాధత్తే ఇదో సంజ్ఞాన ఏవ సంజ్ఞానయ్యేతత్వసూనాం యదూషా పృథివీ సహాస్తాం సేవీయతి అమృతాం అస్వనౌ సహ యజ్ఞేయమితి తదముష్యా యజ్ఞేయమాసీత్ తదస్యామదధాత్ అవూషా భవన్ యదస్యా యజ్ఞేయమాసీత్ తదముష్యామదధాత్ తదస్ చంద్రమతి కృష్ణం పూషాన్నివన్నదోధ్యాయేత్ తావా పృథివ్యోరేవయజ్ఞేయజ్ఞమాధత్తే అగ్నిర్దేవేభ్యో నిలాయత ఆఘోరూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ సవోదీ కృత్వాణ పృథివీమనో సమచరత్ రాఘుగరీశమభవత్ రాఘుగరీశకం సంహారో భవతి రేవాస్తు తత్రన్యక్తం రేవావరుంధే ఊర్ధం వా ఏదకం రథం పృథివ్యా ఉపదీగా ఉద్విహంతి యద్వల్మీకం యద్వల్మీక ఉపాసం హారో భవతి ఊర్జమే వరసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమే శ్రోత్రంగేతృథివ్యాద్వల్మీక అబుధిరో భవతి ఏం వేద ప్రజాపతి ప్రజాసృజత తాసామన్నముపాక్షీయత తాభ్య శ్రోతమపప్రాభినత్ తో వేదా సామన్నన్నాక్షీయత యశ్రూత సంహారో భవతి నాస్య గృహేన్నం క్షీయతే ఆపో వా ఇదమగ్రే సలిలమాసీర్ తేన ప్రజాపతిరశ్రామ్యత్ కథమిదగ్ని స్యాదితి సో పశ్యత్ పుష్కర వర్ణం తిష్టత్ సో మన్యత ఆస్తి వైదత్ యస్మిన్నిదమధితిష్టతీతి సవరాహో రూపం కృత్వా పణ్యమజ్జత్ స పృథివీమధార్షత్ తస్యావు మహత్యోగమజ్జత్ తత్పుష్కర వర్ణే ప్రథయత్ యద ప్రథయత్ తత్పృథివీ పృథివీ త్వం అభూత్వా ఇదమితి తద్భూమి భూమి త్వం తాం దిశో నువాతస్తమభూత్ తాగం శర్కరా విరదృగం హత్ సంవైనో భూతి తచ్చర్కరాణాగం శర్కరాత్వం యద్వరాహవియతగం సంహారో భవతి అశ్యామేవా సంవత్సారమగ్నిమాధత్తే శర్కరాభవం దిశక్తి అథో సంపాయ ప్రేతాగ్నిరాధేయ ఇత్యాహో ఆపో వరుణశవత్నయా సన్ తాగ్నిరభ్యధ్యాయత్ తాస్తమభూత్ తత్సరే తత్పరాపతిత్ తద్భిరణ్యమభూత్ తద్భిరణ్యముపాసతి సరేతుమేవాగ్నిమాధత్తే పురుషైన్వై స్వాత్రేతుషోపి భక్షత ఇత్యాహో కరదోపాసత్తవిభక్తాయి అతి ప్రయచ్చతి ఆత్మేవాతి ప్రయచ్చతి అగ్నిర్దేవేభ్యో నిలాయత అశ్వరూపం కృత్వా స్వచ్ఛేషం వత్సనమతిష్ఠత్ అద స్వచ్ఛస్యాస్వచ్ఛత్వం పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఒక్కొక్క కైంకర్యాన్ని వీక్షిస్తుంటే ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉన్నది మనకి. నిజమే కదా భక్తులారా, హోమాన్ని చూచాం. గృహస్థార్థం ధర్మంలో హోమానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నాడు. మరి మంది వేదభూమి, వేదములు ఇక్కడ ఆవిర్భవించిన వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, తపోభూమి, కర్మభూమి, ఇన్ని రకాలుగా ఉంది మన భరతఖండానికి.
అందున తిరుచానూరు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారు వేం చేసి నిరంతరము అనుగ్రహం ఇస్తూ ఉన్నది. ఇలాంటి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఈ ప్రస్తుతం మనం మాంగళ్య పూజను వీక్షిస్తూ ఉన్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోసిదే. ఒకసారి అమ్మవారిని చూడండి భక్తులారా, అనేక రకములైనటువంటి పుష్పమాలలతో అలంకరించబడి అదేవిధంగా మంగళప్రదమైనటువంటి విధానంతో అనేక దివ్యాభరణములతో తిరువాభరణములతో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మ అనుగ్రహం ఉంటే చాలు అన్నీ వనగొడతాయి. అమ్మ ఆత్మీయతకు ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ మమకారానికి ప్రతీక. కాబట్టి వాత్సల్యపూర్ణ హృదయ అని అమ్మవారిని మనం పిలవచ్చు. అలాంటి అమ్మను నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిలిపెడు భాగ్యము, అమ్మ నాకిడుము చాలు కోరబో నవీవియ కరుణామయీ అని అడిగితే అమ్మ కాదంటుందా? ఒకవేళ కోపం వచ్చి విసుక్కున్నా తర్వాత దగ్గరికి చేసి శారదీస్తుంది అమ్మ. అందుకనే అమ్మ మొదటి దైవము అన్నారు, మాతృదేవభవన్ వేదాలు చెబుతున్నాయి. కాబట్టే వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఆనందిస్తాడు అమ్మని మనం స్తుతిస్తుంటే. అందుకనే అన్నమయ్య కూడా తనకు అనేక సంకీర్తనలు ఉన్నా కూడా చక్కని తల్లికి చాంగుభళ అని ఒక విధమైనటువంటి విధానంలో అసలు ఆ సంకీర్తనలో ఒక వైశిష్యాన్ని చూపించాడు ఆయన. అలాంటి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజ రెండు మనసులను, రెండు హృదయాలను, రెండు కుటుంబాలను, రెండు గోత్రాలను ఒకటిగా చేయగలిగినటువంటిది, ఏడడుగుల అనుబంధము, ఏనాడో వేసినటువంటి సంబంధము, ఏనాడో ఉన్నటువంటి సంబంధము, వాత్సల్యానికి ఆత్మీయతకు ప్రత్యేక అయినటువంటిది మాంగళ్యములు. అలాంటి మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మాంగళ్య పూజను నిర్వర్తించి మాంగళ్యధారణకు సన్నద్ధమవుతున్నారు రచికా స్వామివారు. అమ్మవారిని వేడుకుందాం. ఈరోజు విశేషమైనటువంటి సోమవారం, చంద్రుడికి ఇష్టమైనటువంటి రోజు, చంద్ర సహోదరి అని అమ్మవారిని పిలుస్తారు. కాబట్టి ఇలా భక్తిగా చంద్రుడు ఎక్కడున్నాడంటే అమ్మవారి యొక్క ముఖమండపంలో, ముఖారవిందంలో వేంచేసి ఉన్నాడన్నమాట. అలా మాంగళ్యధారణ జరిగేటప్పుడు పద్మావతీపాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, పద్మోద్భవపాహి అలర్మేల్మంగ అని అమ్మను వేడుకుంటూ మాంగళ్యధారణ వీక్షిద్దాం. అమ్మ అనుగ్రహం కలిగినప్పుడు ఒక సంకీర్తన కూడా వినే భాగ్యాన్ని పొందుదాం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. తల్లి, నీ యొక్క కృపాకటాక్ష వీక్షణములతో ప్రతి ఒక్క భక్తుని ఇంట, ప్రతి ఒక్క భక్తురాలి ఇంట ఆనందం వెల్లివిరిసేట్టుగా చూడు తల్లి. ఇంతకుమంటా ఏమి కోరుకోగలుగుతాం మేము అని విజ్ఞాపన చేసుకుంటూ తరువాత నీరాజనాన్ని కూడా దర్శిద్దాం. అమ్మవారికి స్వామివారికి నీరాజనం సమర్పిస్తారు, అది కూడా మనం చూచే భాగ్యం కలుగుతుంది. సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూప కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. ధూపదీపాది కైంకర్యాలన్నీ కూడా పాంచరాత్రాగమంలో చెప్పిన విధానంగా ఏ సమయంలో ఏది నిర్వర్తించాలో అర్చక స్వామివారు అలా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలగడం కూడా చెప్పుకోదగినటువంటి విశేషము. అందుకని మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక, మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక, మంగళమాదిదేవ జయమంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము అంటూ స్వామివారికి విశేషమైనటువంటి హారతిని సమర్పించారు. తర్వాత అర్చక స్వామివారు అమ్మవారి చెంతకు వేయించేసి అక్కడ కూడా హారతిని సమర్పిస్తారు. వీక్షిద్దాం. జగత్పతికి చాగుబల జగదేక మాతకు, చాగుబల జగత్పతికి చాగుబల జగదేక మాతకు, చాగుబల రమేషునకు చాగుబల అలమేలు మంగకు, చాగుబల రమేషునకు చాగుబల అలమేలు మంగకు.
చాగుబలాయ తంతు కడు పచ్చని కాంతలు వీధి వీధి మీరే గగని పురారతుల నీ కవి దంగుల వెంకటేశ్వరా. ని తల్లి కితాంగుభళా చక్కని తల్లి కితాంగుభళా కనక చరమూవి కితాంగుభళా చక్కని తల్లి కితాంగుభళా కనక చరమూవి కితాంగుభళా చక్కని తల్లి కితాంగుభళా కిడి మురి పెప్పు కుమ్మరింపు తన తలుపు చూపులకు తాంగుభళా కొలికెడి మురి పెప్పు కుమ్మరింపు తన తలుపు చూపులకు తాంగుభళా పలుపుల కొలపుల పతితో కసరడి తలముల అలుకకు తాంగుభళా పలుపుల కొలపుల పతితో కసరడి తలముల అలుకకు తాంగుభళా చక్కని తల్లికి తాంగుభళా కనక చెరమూడికి తాంగుభళా చక్కని తల్లికి తాంగుభళా పతికెల్ల నిలుసు తన కన్ను మెరుగులకు తాంగుభళా కిన్నెరతో పతికెల్ల నిలుసు తన కన్ను మెరుగులకు తాంగుభళా ఉన్నతి పతిపై ఒరది నిలుసు తన కన్నపు నడిమికి తాంగుభళా ఉన్నతి పతిపై ఒరది నిలుసు తన కన్నపు నడిమికి తాంగుభళా పచ్చని తల్లికి తాంగుభళా కనక చెరమూడికి తాంగుభళా పచ్చని తల్లికి తాంగుభళా సరుల హారముల చందన గంధికి తాంగుభళా గంధపు గుత్తెపు సరుల హారముల చందన గంధికి తాంగుభళా విందై వెంకట విభు వినచిన తన కంది దండలకు తాంగుభళా విందై వెంకట విభు వినచిన తన కంది దండలకు తాంగుభళా చక్కని తల్లికి తాంగుభళా కనక చెరమూడికి తాంగుభళా చక్కని తల్లికి తాంగుభళా చక్కని తల్లికి తాంగుభళా తాంగుభళా భళ భళ భళ.
క్రీడాపై మానవీయ జ్ఞానోపాసన్యాసేత్ సా శృణోత్ అసురాగ్నిమాదధత ఇది తదగచ్చత్ తాహవనీయమగ్రహాదధత అథగార్హవత్యం అథాన్వాహార్యభజనం సాబ్రవీత్ ప్రతీచ్ఛేషా కశ్చీరగాత్ భద్రా భూత్వా పరా భవిష్యంతీతి యస్యైవమగ్నిరాధీయతే ప్రతీచ్ఛస్య శరీరేతి భద్రో భూత్వా పరా భవతి సా శృణోత్ ఏవాగ్నిమాదధత ఇది తదగచ్చత్ తాన్వాహార్యభజనమగ్రహాదధత అథగార్హవత్యం అసాహవనీయం సాబ్రవీత్ ప్రాచ్యశాఖశ్రీరగాత్ భద్రా భూత్వా సువర్గం లోకమేష్యంతి ప్రజాంతున వేక్షంతైతి యస్యైవమగ్నిరాధీయతే ప్రాచ్యస్య శరీరేతి భద్రో భూత్వా సువర్గం లోకమేతి ప్రజాంతున విందతే సాబ్రవీతి రామణం తథా వాహంతవాగ్నిమాదాస్యామి యథా ప్రజయా పశుభిర్మిథనైర్జనిష్యసే ప్రత్యస్మిన్ లోకే స్థాస్యసి అభిసువర్గం లోకం జేష్యసీతి గార్హవత్యమగ్రహాదధాత్ గార్హవత్యం వాను ప్రజా పశవ ప్రజాయంతే గార్హవత్యే నైవాస్మై ప్రజా పశూన్ ప్రాజనయత్ అసాన్వాహార్యభజనం తిర్యంగివ వాయన్ లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రత్యతిష్ఠత్ అసాహవనీయం తేనైవ సువర్గం లోకమభ్యజయత్ యస్యైవమగ్నిరాధీయతే ప్రజయా వసవేన్మిథనైర్జాయతే ప్రత్యస్మిన్ లోకే తిష్ఠతి అభిసువర్గం లోకం జయతి యస్య వా యథా దేవతమగ్నిరాధీయతే ఆ దేవతాభ్యో వృష్యతే పాపీయాన్ భవతి యస్య యథా దేవత ఆ దేవతాభ్యవృశ్యతే వసీయాన్ భవతి భృగూనాం త్వాంగిరసాం వ్రతపదే వ్రతేనాదధామీతి భగ్వాంగిరసామాదధ్యాత్ ఆదిత్యానాం దేవానాం మృతపదే వ్రతేనాదధామీత్యన్యాసాం బ్రాహ్మణీనాం ప్రజానాం వరుణస్య ప్రారాజ్ఞో మృతపదే వ్రతేనాదధామీతి రాజ్ఞః ఇంద్రస్యేంద్రియేణ మృతపదే వ్రతేనాదధామీతి రాజన్యస్య మనోస్వాగ్రామణ్యో మృతపదే వ్రతేనాదధామీతి వైశ్యస్య గుణాన్ దేవానాం మృతపదే వ్రతేనాదధామీతి రథగారస్య యథా దేవతమగ్నిరాధీయతే ేవతాభ్యాశ్రేసీయాన్భవతిమాంజోతిమేవాతి అధోయం వే పూర్ణాహుతి అశామే ప్రదర్శ